హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు టీటీసీ ఎగ్జామ్స్లో పెరస్పెక్టివ్ అంటే హైయర్ ఎగ్జామ్లో పెరస్పెక్టివ్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చెప్పే పెరస్పెక్టివ్ ఎగ్జామ్ మెథడ్స్లో ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అయితే దీనికి కావాల్సింది 2 అడుగుల స్కేల్ అండి. అలాగే ఇంజనీరింగ్ స్కేల్స్. ఈ స్కేల్స్తో A4 షీట్ మీద ఎలా చేయాలి, అది కూడా పెరస్పెక్టివ్ ఎగ్జామ్కి కావాల్సిన బేసిక్ లైన్స్ ఏంటి, ఈ లైన్స్ చూసి నేర్చుకుంటే కనుక మీకు ఈ పెరస్పెక్టివ్ ఎగ్జామ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ తీరిపోతాయండి. అది ఎలా తీర్చుకోవాలి, అది ఎలా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ వివరంగా ప్రతి లైన్ టు లైన్ చెప్తున్నానండి. అంటే గ్రౌండ్ లైన్ నుంచి పైనుండే లైన్ వరకు క్లారిటీగా చెప్తానండి. అది ఎలా చేయాలో మన ఛానల్ అయిన YVSArtsలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరస్పెక్టివ్ ఎగ్జామ్ సంబంధించిన మెథడ్స్ ఎలా చేయాలో చూద్దామండి. చూస్తున్నారండి, ఫస్ట్ కూడా మనం ఏం చేస్తామంటే కనుక మనం తీసుకునే పిక్చర్ ప్లాన్కి ఫస్ట్ కూడా పిక్చర్ ప్లాన్ లైన్ తీసుకుంటామండి. పీపీ లైన్ అంటే పైన మనం పిక్చర్ ప్లాన్ గీస్తాం కదండి, ఆ ప్లాన్ గీసేటువంటి లైన్ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. అంటే ఏ ప్లాన్కైనా సరే ఫస్ట్ కూడా పెరస్పెక్టివ్ ఎగ్జామ్కి ఫస్ట్ కూడా తీసుకోవాల్సిన లైన్ ఏంటన్నమాట, పీపీ లైన్. దానికి మనకి ఇచ్చినటువంటి లెక్క అంటే 45 degrees అని ఇస్తే కనుక 2 45 ఇస్తే కనుక మిడిల్లో తీసుకుంటామండి. అలా మిడిల్లో ఒక బిందువు పెట్టుకుని ఇందులో అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ స్కేల్స్ ఉన్నాయి కదండి, అందులో ఒక స్కేల్ డిగ్రీస్ని కొలిచేటువంటి స్కేల్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా కొలుచుకుని అంటే మయాన్ ఉన్నటువంటి లైన్ కరెక్ట్గా పెట్టుకుని కిందకి పాయింట్ వైజ్ 90 డిగ్రీలు ఉన్న ఏటవాళ్ళతో ఉండడానికి స్ట్రైక్ లైన్ లాగుతుందన్నమాట. అంటే 90 డిగ్రీలు ఏటవాళ్ళతో ఉన్నటువంటి లైన్ లాగుతుందన్నమాట. చూడండి, ఇది యాక్చువల్గా ఎంత అంటే కనుక 12 సెంటీమీటర్లు హైట్ అండి. అంటే స్టేషన్ పాయింట్ నుంచి పిక్చర్ ప్లాన్ ఎన్ని సెంటీమీటర్లు అండి, 12 సెంటీమీటర్లు అంటే 12 మీటర్లు అనుకుందామండి. అయితే దాన్ని సెంటీమీటర్లో చేస్తుందన్నమాట. చూస్తున్నారా, అది 12 మీటర్లు హైట్లో ఉన్నటువంటి ప్లాన్ గీస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ 12 మీటర్లో ఉన్న దానికి పెట్టుకున్న తర్వాత ఒక మీ ఇంచెస్లో గ్రౌండ్ లైన్ చేసామండి. అంటే 11 సెంటీమీటర్లకి గ్రౌండ్ లైన్ కింద పెట్టామండి. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు కంటి చూపు ఎత్తేమో 8 మీటర్లు పెట్టామండి. అంటే 8 సెంటీమీటర్లు అంటే ఎక్కడి నుంచి స్టేషన్ పాయింట్ నుండి కంటి చూపు ఎత్తు 8 సెంటీమీటర్లు పెట్టడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీటర్స్ అన్నిటిని సెంటీమీటర్లో మార్చుకున్నమాట. చూస్తున్నారండి, అలా సెంటీమీటర్లో మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్కేల్ని ఏ రకంగా వాడుతున్నానో జాగ్రత్తగా చూసుకోండి. అదే విధంగా మనం స్కేల్ని కరెక్ట్గా వాడుతూ ఉంటే కనుక ఇక్కడ పెరస్పెక్టివ్ ఎగ్జామ్ అనేది ఈజీ మెథడ్లో చేయగలుగుతామండి. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ గీసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఇంచెస్ అంటే 4 సెంటీమీటర్స్ ఉన్నది కదండి, 4 మీటర్స్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారా, అలాగే యువతల వైపును కూడా కరెక్ట్గా పెట్టుకుంటే కనుక మనం ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా చూసుకుని జాగ్రత్తగా చేస్తే కనుక ఆ లైనింగ్ అనేది కరెక్ట్గా కొడతామండి. చూడండి, అంటే ఈ స్కేల్ కరెక్ట్గా వాడుకుని ఇలా లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా చేయొచ్చండి. అలా కాని పక్షంలో మనం కొలత ప్రకారం కొలుచుకుని చుక్కలు పెట్టుకుని డాట్స్ పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా చేయొచ్చు అన్నమాట. చూడండి, అయితే ఇక్కడ మనం అదే పాయింట్స్ని జాగ్రత్తగా పెట్టుకున్నాం కాబట్టి 12 సెంటీమీటర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి కొలుస్తున్నాను, 4 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి పైన వచ్చింది, అలాగే 11 సెంటీమీటర్స్ పెడుతున్నానండి. చూస్తున్నారా, అలాగే ఇక్కడ కూడా కింద మనం 11 సెంటీమీటర్ల దగ్గర పెట్టి డైరెక్ట్ లైన్ అనేది గీస్తున్నానండి. చూస్తున్నారండి, ఇది గ్రౌండ్ లైన్ అండి. అంటే ఫస్ట్ గీసిన లైన్ ఏమో పిక్చర్ ప్లాన్ లైన్, సెకండ్ గీసింది ఏమో ఐ లైన్, ఇప్పుడు గ్రౌండ్ లైన్ గీసామండి. చూస్తున్నారా, ఈ లైన్స్ అనేవి ఎలా కొలత ప్రకారం వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయి. చూస్తున్నారా, అంటే ఇవి కరెక్ట్గా ఉంటేనే మనకి ఎగ్జామ్లో మార్క్స్ అనేవి పర్ఫెక్ట్గా పడతాయండి. అంటే 50 మార్కులకి 30 మార్కులు లేదా 40 మార్కులు లేదా 50కి 50 కూడా పడవచ్చు అన్నమాట. అంటే 50కి 50 మార్క్స్ రావాలంటే కనుక ఇది చేయాలండి. అలాగే స్టేషన్ పాయింట్ అనేది చిన్న లైన్ గీసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారా, ఇలా ఈ స్టేషన్ పాయింట్ నుంచి మనం ఎలా ఉంది ఈ లెక్క తగ్గట్టుగానే చేయాలండి. అంటే ఈ మధ్యలో కింద వచ్చిందని ఎస్పి అంటారండి, అంటే స్టేషన్ పాయింట్ అని అర్థం అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ వరకు ఈ బేసిక్ లైన్స్ అని కరెక్ట్గా గుర్తుంచుకుంటే కనుక ఈ లైన్స్ని బట్టే చేస్తామన్నమాట. నెక్స్ట్ లైన్ ఏంటంటే స్టేషన్ పాయింట్ పై లైను జిఎల్ అంటారండి, గ్రౌండ్ లైన్. అర్థమవుతుందండి, ఏమంటారన్నమాట, జిఎల్ అనే దాన్ని గ్రౌండ్ లైన్ అని పిలుస్తారన్నమాట. చూస్తున్నారండి, ఇలా ఈ గ్రౌండ్ లైన్ నుంచి మిగతా ప్లాన్ అంతా నడుస్తుందన్నమాట. దీన్ని ఐ లైన్ అంటారండి, అంటే ఐ లెవెల్ కానీ ఐ లైన్ కానీ అంటారన్నమాట. నిజంగా ఐ లైన్ అని దానికి కారణం ఏంటంటే కనుక కంటి చూపు ఎత్తు అంటే చేసిన పాయింట్ నుంచి కంటి చూపు ఎత్తు ఉంది అని చెప్తాను చూడండి, ఆ కంటి చూపు ఎత్తు అంటారన్నమాట. ఈ కంటి చూపుని బట్టే మనం పిక్చర్ అనేది వస్తుందండి. పీపీ లైన్ అంటే పిక్చర్ ప్లాన్ లైన్ అని అర్థం అండి. చూస్తున్నారండి, పీపీ లైన్ అంటారన్నమాట, పిక్చర్ ప్లాన్ అంటారన్నమాట. అయితే ఈ పిక్చర్ ప్లాన్ లైను కరెక్ట్గా అంటే మనం ఏదైతే బొమ్మ తీసుకుంటున్నామో ఆ పిక్చర్ అనేది పైన గీస్తామండి. అంటే మనకి ఇచ్చేటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, పైన ఉండేటువంటి పిక్చర్ అనేది తీసుకుంటామండి. ఆ ప్లాన్ గీసుకుని ఆ ప్లాన్ బట్టి ఇక్కడ డయాగ్రామ్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు మన లెక్క ప్రకారం ఏంటంటే 45 degrees అంటే కనుక మిడిల్లో ఉన్నటువంటి 45 ఇది ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలండి. లెక్క బట్టి కరెక్ట్గా చూసుకోకపోతే కనుక ఎక్కడి నుంచి తీసాము అంటే కనుక స్టేషన్ పాయింట్ నుంచి పెట్టామన్నమాట. చూస్తున్నారా, ఆ స్టేషన్ పాయింట్ నుంచి 45 degrees పాయింట్ పెట్టుకున్న చోటకి స్ట్రైక్ లైన్ పైకి లాగుతుందన్నమాట. ఎక్కడికి పీపీ లైన్ ఉంది చూడండి, ఆ లైన్కి కొడుతుందన్నమాట. చూడండి, అక్కడ అలా వచ్చిన దాన్ని M1 అంటారండి. అలా క్రాస్ అయినటువంటి దాన్ని ఏమంటారన్నమాట, M1 అంటారన్నమాట. సేమ్ యువతల వైపును కూడా లెఫ్ట్ సైడ్ని వచ్చే దాన్ని కూడా సేమ్ లైన్ని స్ట్రైట్గా పైకి లైన్ గీసామండి పీపీ లైన్కి. దీన్ని M2 అంటారండి. చూస్తున్నారా, M1, M2 అంటే ఒక్కో లైన్కి ఒక్కో రకమైన పేరు పెడతాం కాబట్టి ఆ లైన్ని M1 అని, ఈ లైన్ని M2 అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ నుంచి మనకి ఐ లైన్కి క్రాస్ అయ్యే లైన్లు ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి పిక్చర్ ప్లాన్ నుంచి కిందకి ఐ లైన్కి స్ట్రైక్ లైన్ అనేది రావాలన్నమాట. చూస్తున్నారా, M1 గా నుంచి ఎలా వస్తుంది, M2 గా నుంచి ఎలా వస్తుందో ఒక్కసారి చూద్దాం. అంటే పైన ఉన్న లైన్ని కరెక్ట్గా క్రాస్ చేసుకుని చూస్తే కనుక, పాయింట్ అనేది కరెక్ట్గా చూస్తే కనుక స్ట్రైక్ లైన్ అనేది వస్తుందన్నమాట. చూడండి, అక్కడ మనం పైన ఉన్న లైన్ని కరెక్ట్గా స్కేల్ సెట్ చేసుకోగలిగితే కనుక ఈ రకంగా మనం ప్లాన్ గీయగలుగుతామన్నమాట. ఏమాత్రం దీన్ని ఏమంటారంటే విజన్ 1 అంటారండి. అంటే V1 అని పిలుస్తారన్నమాట. దీన్ని విజనింగ్ లైన్ అంటారన్నమాట. లేకపోతే V1 అని, V2 అని కూడా చెప్తాం అన్నమాట. చూడండి, ఈ స్ట్రైట్ లైన్ యువతల వైపును కూడా గీసేటప్పటికి దీన్ని V2 అని పిలుస్తాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా V1 నుంచి V2 వరకు ఉన్నటువంటి లైన్స్తో మనం ఏం చేస్తామంటే పెరస్పెక్టివ్ లైన్ని అంటే పెరస్పెక్టివ్ ప్లాన్ గీస్తాం అన్నమాట. అయితే ఈ బేసిక్ లైన్స్ అనేవి 3 లైన్స్ ఉన్నాయి కదండి, పిక్చర్ ప్లాను, ఐ లైన్, గ్రౌండ్ లైన్, అలాగే స్టేషన్ పాయింట్ ఉన్నాయి కదండి. ఈ లైన్స్తో పాటు M1, M2 ఉన్నాయి కదండి, V1, V2 అనే వచ్చినాయి కదా. ఈ పాయింట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కనుక మన డయాగ్రామ్ పెరస్పెక్టివ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు. ఈ పాయింట్లో ఏ పాయింట్ మిస్ అయిపోయినా సరే మన డయాగ్రామ్ అనేది అంటే మన పెరస్పెక్టివ్ లెక్క అనేది చాలా తప్పు వస్తుందండి. అందుకని చాలామంది పెరస్పెక్టివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంటారు. ఈ మెథడ్ కనుక కరెక్ట్గా నేర్చుకుంటే కనుక మన ఎగ్జామ్లో బాగా చేస్తారండి. చూడండి, ఇక్కడ అంటే నేనేం చేస్తున్నానంటే కనుక ఈ లెక్కలో చెప్పేది ఏంటంటే కనుక బేసిక్ లైనే చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇక్కడ ఏం చెప్పే లైన్ ఏంటంటే కనుక బేసిక్ లైన్ అంటే నేను 3 inches ఉన్నటువంటి బేసిక్ లైనే చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ 4 inches పెట్టాను కానీ యాక్చువల్గా 3 inches ఉన్నటువంటి బేసిక్ లైనే పెడుతున్నాను అనమాట. చూడండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే కనుక పిక్చర్ ప్లాన్లో ఉన్నటువంటి ఏంటంటే ఎలివేషన్ అంటారన్నమాట. ఏమంటారండి, ఎలివేషన్ అంటే ఈ ఎలివేషన్ బట్టి మనం ప్లాన్ అనేది గీస్తామండి. ప్లాను ఎలివేషన్ బట్టి ఇక్కడ పెరస్పెక్టివ్ ఎగ్జామ్ అనేది అప్లై చేస్తామండి. చూస్తున్నారా, ఈ ఎలివేషన్ బట్టి ఈ 90 degrees యాడ్ వాళ్ళది ఉంది కానీ లైన్ అండి, ఆ లైన్ స్ట్రైట్ లైన్ లాగుతుందన్నమాట. అంటే పిక్చర్ ప్లాన్ పైన వచ్చేటువంటి లైన్లని రఫ్ లైన్స్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి లైన్ పర్ఫెక్ట్గా ఉండాలండి. చూస్తున్నారా, 45 degrees ఉన్నటువంటి గీతను కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆ 45 degrees కరెక్ట్గా పెట్టుకుంటే కనుక లైన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే స్ట్రైక్ లైన్స్ అని కరెక్ట్గా పెట్టుకుంటామండి. చూడండి, 45 degrees ఉన్నటువంటి లైన్స్ని నేను కరెక్ట్గా తీసుకుని అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా స్ట్రైట్ లైన్ అనేది యువతలకు కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది లాగుతుందన్నమాట. చూస్తున్నారా, ఈ 2 లైన్లు అనేది కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి ఈ ఎలివేషన్ బట్టి కరెక్ట్గా చేస్తామన్నమాట. చూస్తున్నారా, 3 centimeters ఉన్నటువంటి ఎలివేషన్ లైన్ అనేది పెడుతుందన్నమాట. చూస్తున్నారా, ఇలా తీసుకున్న లైన్స్ని మనం ఏం చేస్తామంటే కనుక కొద్ది స్ట్రైట్గా చూడండి, అన్నీ మిడిల్లో వచ్చేటప్పుడు కరెక్ట్గా వచ్చేటప్పటికి ఈ లైన్ అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటాం అన్నమాట. చూడండి, అంటే ఎలివేషన్ ఎలా కనిపిస్తుంది దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ డయాగ్రామ్ని సరి చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ప్లాన్ అనేది గీస్తున్నాం అన్నమాట. ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా గీసుకోగలిగితే కనుక అంటే ఇక్కడ యువతలు ఉండేటువంటి స్కేల్ని కరెక్ట్గా ఎలా పెట్టుకుని వాడితే కనుక మన ప్లాన్ అనేవి కరెక్ట్గా వస్తాయండి. చూడండి, ఎలా వస్తున్నాయి అంటే 3 centimeters అనేవి కరెక్ట్గా వచ్చినాయి. చూసారా, అలాగే ఈ 3 centimeters నుంచి యువతలకు కూడా ఉన్నటువంటి లైన్ని కరెక్ట్గా మనం అదే విధంగా 3 దగ్గరికి పెట్టుకుని పాయింట్ పెట్టుకుని కరెక్ట్గా పై లైన్కి కొడితే కనుక కరెక్ట్గా కింద కోణం ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా కోణం వస్తుందండి. చూస్తున్నారా, అదే విధంగా మన కోణం అనేది కరెక్ట్గా కనిపిస్తుందంటే కనుక ఎటు చూసినా సరే 3 సెంటీమీటర్సే కనిపిస్తుంది అన్నమాట. చూస్తారా ఫ్లాన్లో ఉన్న 3 సెంటీమీటర్స్ అనేది క్లారిటీగా కనిపించడం కోసం మీకు కొద్ది డార్క్ చేస్తున్నానండి. అంటే ప్లాన్ని కొద్ది డార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా అది ఎలివేషన్ కూడా మనం 3 సెంటీమీటర్స్ కింద ఉంచానమాట. అంటే ఫస్ట్ 2-3 సెంటీమీటర్స్ లేదా 4 సెంటీమీటర్స్ పెడదాం అనుకున్నాను, కానీ మీకు పునాది అనేది ఎలా ఉండాలి, పెర్స్పెక్టివ్లో పునాది లైన్ అనేది ఎలా ఉండాలి, ఇది చాలామంది తప్పుగా చేస్తుంటారండి. ఆ లైన్ అనేది ఎలా వస్తుందని చెప్పడం కోసమే ఈ లైన్ చేస్తాను అనమాట. చూస్తున్నారా అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి లైన్స్ అన్నిటినీ అక్కడ క్రాస్ ఉంది కదండి, ఆ లైన్ డైరెక్ట్గా తీసుకొచ్చి స్టేషన్ పాయింట్కి కలుపుతున్నానండి. చూస్తున్నారా ఇది రఫ్ లైన్స్ అంటారండి. వీటిని ఏమంటారంటే రఫ్ లైన్స్. ఈ రఫ్ లైన్స్ అన్నిటిని తీసుకొచ్చి స్టేషన్ పాయింట్లో కలపాలన్నమాట. అన్నీ మిడిల్ లైన్లో మిడిల్ పాయింట్లోనే కలవాలండి. అందులో ఏ ఇంచెస్ తేడా వచ్చినా సరే మొత్తం డయాగ్రామ్ అనేది పాడైపోయే ప్రమాదం ఉంది. చూస్తున్నారు కదా ఇలా ఉన్నటువంటి డయాగ్రామ్ని కరెక్ట్గా ఐ లైన్కి కలుపుకోవాలండి. చూస్తున్నారా ఇప్పుడు మనం గ్రౌండ్ లైన్ నుంచి అంటే పైన ఉండేటువంటి ప్లాన్ కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి స్ట్రైట్ లైన్లు అనేవి 2 రావాలండి. ఎలా వస్తుందంటే కనుక పైన ఉండే ప్లాన్ నుంచి స్టేషన్ పాయింట్కి వచ్చింది కదండి, ఆ పాయింట్కి వచ్చేటువంటి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్కి స్ట్రైట్ లైన్లు అనేవి 2 గీస్తున్నామండి. చూస్తున్నారు ఎక్కడైతే ఎన్ని స్ట్రైట్ లైన్స్ వచ్చినాయో అన్ని స్ట్రైట్ లైన్స్ని స్ట్రైట్గా గీస్తున్నాం అన్నమాట. అంటే ఈ లెక్కను కరెక్ట్గా చూసుకుని మీరు చేయగలిగితే కనుక మీకు పెర్స్పెక్టివ్ ఎగ్జామ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారా ఇక్కడ ఉండే లైన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్ అనేది మనకు కనిపిస్తా లేదు కదండి, ఇక్కడ ప్లాన్ అనేది ఎలా గీస్తామండి అంటే కనుక మన పాయింట్ నుంచి డైరెక్ట్గా V1కి కలుపుతున్నామండి. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి గ్రౌండ్ లైన్లో పాయింట్ నుంచి V1కి కలిపానండి. అయితే పైనుంచి వచ్చినటువంటి స్ట్రైట్ లైన్ ఒకటి ఉంచండి, ఆ లైన్ దగ్గర ఒక పాయింట్ పెట్టామండి. అంటే రెండింటికి కనిపించుకున్న చోట బిందువు పెట్టాం. అలాగే గ్రౌండ్ లైన్ పాయింట్ దగ్గర నుంచి V2కి కలిపానండి. చూస్తున్నారా ఎక్కడైతే పాయింట్ వచ్చిందో V2 దగ్గర కలిపే లైన్లో అక్కడి నుంచి V1కి కలుపుతున్నానండి. చూస్తున్నారా అలాగే ఇక్కడ పాయింట్ కలుస్తుంది చూసారా, అలాగే ఇక్కడ కూడా V1 దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఉంచండి, ఆ పాయింట్ నుంచి V2కి కలుపుతున్నానండి. చూస్తున్నారా ఇక్కడ లైన్స్ అనేవి చాలా డౌట్ పడకుండా జాగ్రత్తగా గీయాలండి. అంటే కొంతమంది స్టేషన్ పాయింట్ లైన్లు పట్టుకెళ్ళి ఐ లైన్లు కలుపుతుంటారు, అలా కాదు. కింద గ్రౌండ్ లైన్ దగ్గర నుంచి వెళ్ళి అన్నీ ఐ లైన్లో కలుపుతాయండి. అంతేగాని పిక్చర్ స్టేషన్ పాయింట్ దగ్గర ఉన్నవన్నీ పిక్చర్ ప్లాన్లో కలుపుతుందండి, ఒకే లైన్ కలుపుతుంది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఐ లైన్ని కింద ఉండేటువంటి ఎలివేషన్ని మీకు హైలైట్గా కనిపించే విధంగా ఇలా డార్క్ చేస్తున్నాను. చూసారా పైన ఉండే పిక్చర్ ప్లాన్ యొక్క లైన్ ఈ బేసిక్ అనేది అర్థం అవడం కోసం దీని పునాది కింద ఎలా వస్తుందో పర్ఫెక్ట్గా గీసి చూపించడం జరిగిందండి. చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్కడ ఎన్ని సెంటీమీటర్స్తో ఇచ్చాం ఏంటి అంటే 45 డిగ్రీస్ ఉన్నటువంటి ఏటవాల్తో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఎలా గీయాలని చెప్పామండి. అయితే దీని హైట్ 12 సెంటీమీటర్లు, అలాగే కంటి చూపు ఎత్తు 8 మీటర్లు అని ఇలా చెప్పుకుంటూ వచ్చామాట. అంటే ఇలా కరెక్ట్గా చేస్తే కనుక 50కి 40 మార్క్స్ కానీ కరెక్ట్గా వస్తాయండి. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియోని బట్టి మీరు ఇంకా కొన్ని పెర్స్పెక్టివ్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఆల్.